సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో అనబేరి ప్రభాకర్ రావు విగ్రహానికి సిపిఎం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ నుండి 17వ తేదీ వరకు బైరాన్ పల్లిలో నిర్వహిస్తున్న తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల సంస్మరణ సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ రోజు ప్రజలకు ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అందిస్తున్నాయంటే నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే కారణమన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రజాస్వామిక విధానాలపై పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామన్నారు. जोहार 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 तेलंगाना सायुध पोराट अमरवीरुलकी जोहार जोहार जिंदाबाद जिंदाबाद रैतांग सायुध पोराट वारोत्सवालु ई नेल 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఇది హిందువులకి ముస్లింలకు మధ్య జరిగినటువంటి పోరాటంగా చిత్రీకరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. తోటి ప్రజల ఐక్యతను దెబ్బతీసే విధంగా ఈరోజు కుట్రలు చేస్తూ ఉన్నది. ప్రజల మీద అనేక భారాలు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాలబండి శశిధర్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.